అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ తోటకూర ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను తోటకూరని ఇలా రెండు కట్టలు తీసుకున్నానండి ఇది చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి కట్ చేసి శుభ్రంగా కడిగి ఇట్లా వడకట్టాను హోల్స్ ఉన్న గిన్నెలోకి వేసుకున్నాను ఇది పక్కన పెట్టేసుకొని నేను స్టవ్ ఆన్ చేసి కడాయిని పొయ్యి మీద పెట్టానండి దీనిలోకి రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు కొద్దిగా సాయమినప్పును కూడా వేసుకోవాలి తాలింపులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి నేను ఒక ఉల్లిపాయని ఇలా చిన్న సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే పచ్చిమిరపకాయని కూడా రెండు చిలుకలుగా చేసుకున్నాను అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగినాయండి ఇందులోకి మనం కడిగిన తోటకూరని వేసేసుకోవాలి తోటకూర మొత్తాన్ని ఇందులోకి వేసానండి ఇలా చిన్న నుంచి కలిపి ఇలా తిప్పుకోవాలి ఆయిల్లో కలిపేదాక ఈ విధంగా కలిపిన తర్వాత దీని మీదకి మూతను పెట్టుకోవాలండి మూత పెట్టిన తర్వాత ఫ్లేమ్ తక్కువగానే పెట్టుకొని మగ్గనివ్వాలండి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దామండి మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గనివ్వాలి 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి మళ్ళీ ఒకసారి మొత్తము కలుపుకుందాము రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకున్నామండి సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకోవాలి సాల్ట్ వేసి మొత్తం కూడా ఒకసారి కలిపానండి ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేద్దాం మూత తీసి చూద్దామండి మొత్తము చక్కగా దగ్గర పడిపోయిందండి బాగా ఉడికింది దీనిలోకి 2 స్పూన్ల కారము అలాగే చిటికెడు పసుపును కూడా వేసి కలిపేసుకోవాలి మొత్తం కలిపిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకున్నానండి కారము పసుపు పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మూత తీసి చూద్దాము ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇందులోకి కొబ్బరి కారమైన కూడా వేసుకుంటారు నేనైతే మామూలు కారాన్నే వేసుకున్నాను సరిపోతుంది లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసేసుకుందాం అదేనండి తోటకూర ఫ్రై ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చపాతీల్లోకి పుల్కాల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ